సింగరాయకొండ, సుందర్ నగర్, దర్శినాలపేట, అదితి బజార్, రైల్వే రోడ్డు ప్రాంతాల్లో కొండేపి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త డాక్టర్ మాదాసి వెంకయ్య గడప గడపకు వైసీపీ కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా అదే కాకుండా ఆయన చెప్పిన మాటలు, ఈ రోజు మన జనాభాలో 50% బీసీలు ఉన్నారు. బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చారు, ఎన్ని సీట్లు ఇచ్చిన విషయాన్ని బీసీలందరూ కూడా అర్థం చేసుకున్నారు. అదే గమనిస్తే మన రాష్ట్రంలో బీసీలకి అత్యధికంగా సీట్లు ఇవ్వడం జరిగింది మన వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎందుకంటే జగన్ గారు బీసీల వైపు ఊరక మాటలు చెప్పడం కాదు, ఆచరణయోగ్యమైనటువంటి ముందస్తు వాటికి నమ్మకం కుదిర్చే విధంగా సీట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఉద్దేశంతో అదేవిధంగా తర్వాత ఈ పనిముట్లు, ఆదరణ పనిముట్లు నిజంగా నిరాదరణ పనిముట్లు అయ్యి అసలు ఇచ్చిన రోజు చెడిపోతున్నాయి. ఆ పనిముట్లు అంత నాశనకంగా దాచినటువంటి పనిముట్లు ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని కూడా బీసీలు గమనించారు కాబట్టే ఈరోజు భారీ ఎత్తున మన వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు బీసీలందరూ కూడా దాదాపు 70-80% మన పార్టీ వైపు చూస్తున్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద ఉన్న నమ్మకాన్ని, బీసీలకి టీడీపీ మీద ఉన్నటువంటి నమ్మకాన్ని అంతా బీసీలందరూ కూడా పోగొట్టుకున్నారు. అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీసీ అధ్యయన కమిటీని ఏర్పాటు చేసి బీసీలు పడుతున్నటువంటి బాధలు ఏంటి, వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఏంటి అనే విషయం మీద ఒక అధ్యయన కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నింటినీ కూడా గమనించి వాళ్ళకి రేపు మన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధమైనటువంటి సహాయం చేయాలని